నమస్కారం అండి. మీ పేరు? నా పేరు నంద అండి. ఏం చేస్తుంటారండి? బిజినెస్. ఏం బిజినెస్? దోశపిండి, ఇడ్లీ పిండి. ఏ ఊరండి మీది? విజయవాడ. ప్రాపర్ కూడా ఇదేనా? ఎంతమంది పిల్లలండి? ఇద్దరు. ఫ్యామిలీ? సెటిల్ అయిపోయారా? సెటిల్ అండి. పర్లేదు. ఎలా ఉన్నాయండి ప్రస్తుతం నిత్యావసర వస్తువులు కానీ ధరలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి? ధరలు అంటే యాక్చువల్గా పెరుగుతాయండి. ఎందుకంటే ఇది ప్రజలకి జీతాలు పెరిగినాయి. ఏ బిజినెస్ చేసుకున్నా రోజుకి 1,000 రూపాయలు తెచ్చుకుంటున్నారు. ఆటోమేటిక్గా వాడకం పెరిగింది. డిమాండ్ పెరిగినప్పుడు సప్లై లేదు. అంత ప్రజలు సరిపడ డిమాండ్ ఉంది, అంత సప్లై జరగట్లేదు కదా. దానివల్ల ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. అంతే తప్ప దీన్ని ఒకరిని బ్లేమ్ చేయడానికి లేదు, అటు సెంట్రల్ కానీ స్టేట్ కానీ. మరి అసలు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ప్రభుత్వ పరిపాలనలో నేను అబ్జర్వ్ చేసిన 2-3 లోపాలు ఉన్నాయి, కానీ ఓవరాల్గా బాగుంది. అంటే ఏంటి ఆ లోపాలు? ఏం బాగుంది? ఏం బాగుందంటే అమరావతి క్యాపిటల్ అతను అక్కడే ఉంచేసి దాన్నే కొంచెం ఏదన్నా చేసుకున్నట్టు బాగుండేది. ఆ ల్యాండ్ ఉంది కాబట్టి అది లోపం. అదొకటి కొంచెం ఇబ్బందిగానే ఉంది పరిస్థితి. ఎందుకంటే రాజధాని ఇప్పుడు ఏం లేదు చెప్పుకోవడానికి, ప్రతిపక్షం విమర్శించడానికి క్లియర్గా ఉంది కదా, అవకాశం ఉంది. రెండోదేమో అంటే మరి చెప్పచ్చా చెప్పకూడదా, కొన్ని వద్దులేండి. అలాగా మిగిలిన మామూలు పిల్లల విద్యా ఉద్యోగం వైద్యం బ్రహ్మాండంగా ఉంది. అది మాత్రం ఎలా ఉందండి పిల్లల విద్య ఎలా ఉంది అసలు? దీన్ని సామాజిక పెట్టుబడి అంటారు. అది ఏమవుతుందంటే ఇప్పుడు తెలియదు, అది తర్వాత ఒక 5-10 ఏళ్ళ తర్వాత పిల్లలు బ్రహ్మాండ తయారవుతారు. ఎందుకంటే ప్రతి వ్యక్తిగత ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం పెరుగుద్ది. అప్పుడు పిల్లలు కరెక్ట్గా వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు మీరు మున్సిపల్ స్కూల్లో చదివిన వాళ్ళే అదేదో ఒక ఊరు బాగా నాంతుంది, మరి పిల్లలు ఐక్యరాజ సమితి దాకా వెళ్ళి వచ్చారు. కేవలం ఇంగ్లీష్ మీడియం మున్సిపల్ స్కూల్లో. ఇంతకుముందు మన చరిత్రలో ఎప్పుడు లేదు, మరి స్వతంత్రం నుంచి 75 ఏళ్ళు అయినా మరి అంత మార్పు తీసుకొచ్చారు కదా. అదొకటి. రెండోది ఏంటంటే సామాజిక న్యాయం అనేది ప్రాక్టికల్గా చూపిస్తున్నాడు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి పక్కాగా ఇస్తున్నాడు సీట్లు. ఇదివరకంటే కరెక్ట్గా కులవర్గం వాళ్లే డామినేషన్ ఉండేది, ఇప్పుడు ఆ డామినేషన్ తీసేశాడు కదా. ఇప్పుడు రెడ్డి డామినేషన్ కానీ కమ్మ డామినేషన్ తీసాడు. అందరు ఎంతమంది ఎవరికి ఉన్నారంటే మెజారిటీ పీపుల్ ఎవరుంటే వాళ్ళకి సీట్లు ఇస్తున్నాడు. అది ఒక చాలా గొప్ప విషయం, చాలా డేర్ కూడా అది. మరి మీరేమో ఇలా చెప్తున్నారు, అసలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలకు అసలు విలువే లేదు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. ఈ ప్రభుత్వం వచ్చినాక విలువ పెరిగింది. అంతకుముందే పిచ్చి కొట్టు కొట్టేసి అందరినీ ఏడాపేడా చూసేసి ఒక వర్గం పక్కన నెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉండేదంటే పూర్వం కుక్క బిస్కెట్లు వేసినట్టు వేసి ఆయన అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. ఇప్పుడు వచ్చినాకే కదా వాళ్ళందరూ లేచి తిరిగి అరిసేది మాట్లాడేది, అందరికి ఉద్యోగాలు వచ్చేది, టికెట్లు ఇచ్చింది, పోస్టులు ఇస్తున్నాడు. ఇంకా ఎంతకంటే ఏం చేస్తాడు, ఒకేసారి అత్తు తిరగేసినట్టుగా మార్పు రాదు కదండి. కొంత చాలా వరకు మార్పు చేసినట్టే కొంచెం ఒక చెప్పాలంటే ఒక విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్నాడు. ఇప్పుడు విద్య ఉంది పిల్లలకి, అంత వైద్యం ఉంది. మరి కరోనా టైంలో కూడా వచ్చే 2 ఏళ్ళు ఇంకా కరోనా సరిపోయింది, అయినా కరోనా టైంలో చేశాడు. అందుకని ఓవరాల్గా పరిమాణం బాగానే ఉంది. లోపల అనేది ఎవరికంత 100% ఎవడో చేయలేడు. మరి చంద్రబాబు నాయుడు గారేమో అసలు బీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీ వర్గాలు కానీ అసలు వాళ్ళకే కాదు పేదవాళ్ళకంటూ అసలు మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం వల్లే అయింది, అసలు జగన్ వచ్చిన తర్వాత ఏం జరగలేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు కదండి. బీ ఫ్రాంక్ మాట్లాడాలంటే స్కూల్స్ కాలేజీలు అన్నీ ప్రైవేటైజేసింది కేవలం తెలుగుదేశం గవర్నమెంట్లోనే. ఆ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ మొత్తం వాళ్ళ హయాంలోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళ ఫీజు ఎల్కేజీ స్టూడెంట్స్కి వాళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 1,00,000 రూపాయలు. వాడికి ఏం నేర్పుతారు? ఏబీసీడీలు నేర్పేవాళ్ళు 1,00,000 రూపాయలు డిపాజిట్ కట్టిస్తున్నారు. మరి ప్రైవేట్ స్కూల్స్ డామినేషన్ తీసాడు కాదు, మరి ఆ స్కూల్స్ కాలేజెస్ అన్నీ వాళ్ళు ఇస్తున్నాడు కదా, రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాడా? ఏమండి పిల్లలు ఇవాళ 10 రోజులు దొరకాలంటే 15 రోజులు కుర్రోళ్ళు దొరికిస్తా, ఇది దొరికితే ఎక్కడ పడితే అక్కడ పని కోసం తిరిగేవాళ్ళు. ఇవాళ పిల్లలు అంటే అందరు స్కూల్కి పోతున్నారు, అందరూ చదువుకుంటున్నారు, అది అవి మార్పు కదా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, సూపర్ స్పెషాలిటీ బ్లాక్లు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ కంటే టాప్గా జరుగుతుంది. మరి మీరు ఇలా చెప్తున్నారు, అసలు జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ కూడా చాలా దెబ్బతిన్నది అని చెప్పేసి అని చెప్తున్నారు కదండి. వాళ్ళకి తినింది దెబ్బ, ఎవరికి ప్రైవేటైజేషన్ ప్రైవేట్ నారాయణ చైతన్య లాంటి వాళ్ళకి దెబ్బ తగిలింది బాగానే. ఎందుకంటే అందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేస్తున్నారుగా, అందుకని వాళ్ళకి దెబ్బ తగిలింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాడు చంద్రబాబు. యాక్చువల్గా జగన్ ఇప్పుడు జగన్ ఎందుకు చెప్తున్నాడు పరిపాలన, నాకు చంద్రబాబు కూడా ఇష్టమే, నాకు ఇంతవరకు తెల్ల కార్డు కూడా లేదు, రైస్ కార్డు కూడా ఇవ్వాల, మా ఇంట్లో మాకు పథకాలు ఒక్కటి లేదు, జగన్ వల్ల మేము 1 రూపాయి లాభం పొందాల. కానీ కొన్ని కోట్ల మంది బంధుతున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. నేనేదో పథకాలు తీసేసుకొని అతను ఫేవర్ మాట్లాడతా. అలాగే చంద్రబాబు కూడా కొన్ని మంచి చేశాడు, కానీ కొంతవరకు అతను ఏంటంటే
మాన్యుమెంట్గా కనిపించాలని చేస్తాడు. ఇతను ఏంటంటే ప్రజల్ని అప్లిఫ్ట్ చేస్తున్నాడు, అది తేడా. ఇప్పుడు చంద్రబాబు చేస్తాడు, పెద్ద బిల్డింగ్ కడతాడు, లేకపోతే ప్రాజెక్ట్ చేస్తాడు, ఫ్లైఓవర్ వేస్తాడు, ప్రజల మీద పెట్టాడు. ఈయన ఏం చేస్తాడు, మనుషుల మీద పెట్టాడు. ముందు మీరు డెవలప్ అవ్వండి, రోడ్లు శుభ్రంగా ఉన్నాయండి, ఇక్కడ ఆనందం లేదు, ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఏం చేస్తాం? లేదా పెద్ద బిల్డింగ్ ఉంది, ఇప్పుడు అమరావతిలో కట్టాడు, దానికి వెళ్ళి ఏం చేస్తాం? ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, ఇలా చదువు కావాలి, ఉద్యోగం కావాలి. వీడు పెద్ద పెద్ద బిల్డింగ్లు రోడ్లు వేసేస్తాడు, నేను రోడ్డు మీదకి వచ్చి ఏం చేయాలి? మీరు చెప్పేది కూడా బాగానే ఉంది, కానీ మీరేం ప్రజల మీద పెడుతున్నారని, మరి ప్రజలు ఆ డబ్బులు తీసుకొని కూడా సోమరిపోతులు అయిపోతున్నారని కూడా ప్రతిపక్షాలు అంటున్నారు కదా. సోమరిపోత అయిపోతాడా? మరి లోకేష్ కానీ ఇన్ని లక్షల కోట్లు తిన్నారు, ఆయన సోమరిపోత కాదా? తెలుగుదేశం ఎంతమంది ఎంతమంది తింటున్నారు, వాళ్ళేదో సోమరిపోతల కింద లెక్క. ఈయన దృష్టిలో 18,000 15,000 లేదు, నా సంవత్సరానికి తీసుకున్నాడు సోమరిపోత ఎలా అవుతాడండి? వాడికి ఎంత అవసరం ఉంటుంది 15,000 అంటే? వాడికి నథింగ్, పొలిటీషియన్స్ నథింగ్, కానీ పబ్లిక్కి 15,000 మా కామన్ పీపుల్కి చాలా అవసరం. అందుకల అది తప్పేం కాదు. ఏంటంటే సంపద అందరికీ పంచాలి. యాక్చువల్ కార్ల్ మార్క్స్ సిద్ధాంతం కానీ మార్క్సిస్ట్ సిద్ధాంతం మా విషయంలో అదే చెప్పేది, దేశ సంపదని ప్రజలందరికీ సమానంగా పంచాలి, ఫస్ట్ సిద్ధాంతం అది. దాన్ని ఈయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఉన్నంతలో. అంతే, ఇప్పటి వరకు వాళ్ళు తింటమే మరిగారు కదా, పంచడం తెలియదు. అందుకని ఒకేసారి వీడు పంచేసరికి కళ్ళు కుట్టేసి ఒక ఇదే వచ్చేస్తుంది, షేక్ అయిపోతున్నారు ప్రజలకి, ఇదే వెళ్ళిపోతుంది. అంతే తప్ప ఏం లేదు. రాబోయే 2024లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 100% జగన్ వస్తాడండి. వీళ్ళు ఎలా వస్తారండి? అసలు ఎక్కడుంది కేడర్ చంద్రబాబుకి? జగన్ మళ్ళీ జగనే రావాలంటున్నారు, కానీ జగన్ వస్తే మాత్రం ఏపీ ప్రజలు అడుక్కు తినే పరిస్థితి వచ్చింది, వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అని కూడా ప్రతిపక్షాలు అంటున్నారు కదా. వలస లేదు, ఏపీ ప్రజలందరూ కాదు, టీడీపీ క్యాడర్ వాళ్ళు ఉండే పెట్టుబడిదారులు, వాళ్ళందరికీ ఇక్కడ బిజినెస్లు ఉండవు, వాళ్ళకి లైఫ్ ఉండదు. అందుకని వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయారు ఆల్రెడీ, హైదరాబాద్ కర్ణాటక వెళ్ళిపోవడానికి ఇప్పటికీ డిసైడ్ అయిపోయారు. రేపు టీడీపీ రాకపోతే టీడీపీ క్యాడర్ సగం మంది వెళ్ళిపోతారు, అది ఆయన చెప్పేది. ఆయన ఏంటంటే వాళ్ళ పార్టీ సంబంధించిన విషయాన్ని అన్ని ప్రజలందరికీ రుద్దుతున్నాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళిపోతారు, దాని ప్రజలందరూ వెళ్ళిపోతారు అంటాడు. మీకు చిన్నప్పుడు ఒక సామెత ఉంది, ఒక రాజు దగ్గర ఒకడు ఉండేవాడంట మంత్రి, వాడి దగ్గర ఇంత బంగారం ఉంది, ఎరా ఎలా ఉంది దేశం అంత, బొబ్బో రాజుగారు అందరి దగ్గర ఇంత బంగారం ఉంది, బ్రహ్మాండ బతుకుతున్నారు అన్నట్టు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బంగారం ఇడిపోయింది, మళ్ళీ రాజుగారు అడిగారు, ఎరా ఏంటి డబ్బు అందరూ అడుక్కుతుంటున్నారండి, అసలు బంగారమే లేదు, ఎవరి దగ్గర అడుక్కుతున్నారని. అట్లాగా ఈయన దగ్గర ఉంటే అందరికి ఉన్నట్టు, ఈయనకి లేకపోతే ఎవరికి లేనట్టు. మరి ఈయనేమో పథకాలు ఇచ్చేసి సోమరపోతులను చేస్తున్నారన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూడా ప్రజలకు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చండి? అంటే నేను చేస్తే వ్యభిచారం, పక్కన వాళ్ళు చేస్తే ప్రేమ, అంతేగా. ఇప్పుడు ఆయన ఇష్టం తప్పు, సోమరిపోతలు ఈయన ఇష్టం మాత్రం సోమరిపోతలు ఎవరు, వీళ్ళు పెద్ద ఇంటెలిజెన్స్లు అవుతారు, అది తెలిసిపోతుంది ఆయన ఉద్దేశం. ఆయనేమో అంటే ఆయన కాదు వాళ్ళ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ప్రతిపక్షాలు అనడం అనమాట, జగన్కి సంపద సృష్టించడం చేత కావట్లేదు, అప్పులు తీసుకొచ్చి ప్రజలకు పెడుతున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు గారేమో సంపద సృష్టించి ప్రజలకు పెడతాడు, ఆయన విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి అంటున్నారు కదండి. కరెక్టే, ఇందులో ఉంది వాళ్ళ పార్టీని కేంద్రం డెవలప్ చేయడంలో ఉంది. ఇప్పుడు అమరావతిలో 33,000 ఎకరాలు తీసుకున్నాడు, నిజంగా విజన్ ఉన్నోడైతే అక్కడ పర్మనెంట్ అసెంబ్లీ కట్టాలి. ఇవాళ అసెంబ్లీకి వెళ్ళారా ఎప్పుడన్నా? కనీసం అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూడటానికి వెళ్తే టాయిలెట్స్లు సిగ్గుపడే విషయం. ఇంత స్వచ్ఛ భారత్ జరిగి 1,000 కోట్లు ఖర్చు పెడుతుంటే అమరావతి అసెంబ్లీకి వెళ్తే టాయిలెట్స్ లేవండి, వాళ్ళు వెళ్తే పొలాల్లోకి వెళ్ళాలి, ఏంటి అంత నీచు? అదే నా డెవలప్మెంట్ అంటే, అదే నా విజన్. బాగా అమరావతిని బాగా డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కండి, డెవలప్ ఏం లేదా? టీవీల్లో చూసారు, అన్నింటిలో చూసాం కదా. ఏముందండి పొలాల్లో 800 కోట్లు పెట్టి అసెంబ్లీ కట్టినాడు, టెంపరీ అంటున్నాడు. నువ్వు టెంపరీ అసెంబ్లీకి 800 కోట్లు ఖర్చు అవసరమా? ఏమండి అవసరమా? నువ్వు 10 మినిట్ ఎందుకు కట్టట్లే అక్కడ, నీకు 33,000 ఎకరాలు నువ్వు తీసేసుకున్నావు, నువ్వు గొప్పవాడు ఆ విషయంలో మెచ్చుకుంటాం, కానీ దాంట్లో 10 మినిట్ కట్టడాలు ఎందుకు కట్టలా? ఈ రోడ్లు ఎందుకు డెవలప్ చేయలే? ఇవన్నీ చేస్తుంటే ఇవాళ రాజధాని మార్చే అవసరం ఉండేది కాదు. ఇవాళ రాజధాని వైజాగ్ ఎందుకు మారుస్తున్నాడు? ఇక్కడ పెట్టాలంటే 100,000 కోట్లు, 2 అంతస్తులు బిల్డింగ్ లోపలికి ఫౌండేషన్ వేసుకోవాలి, పొలాలు అవన్నీ. మరి అందుకని చెప్పి వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయిందని అటు వెళ్ళిపోయాడు. మరి ఈయనే ముందు వైజాగ్ వెళ్ళిపోయింటే ఇంత పరిస్థితి వచ్చేది కాదుగా. కాకపోతే ఈయన చేసిన తప్పేంటి, 3 రాజధానులు అంటాం తప్పు, ఒకటే వైజాగ్ రాజధాని అని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయి ఉంటే నువ్వు డెవలప్ చేసుకో జ్యుడిషియల్లో చేయటన్నా. అట్లాగా జగన్ కూడా కొన్ని కొన్ని చేశాడు అది, కానీ ఓవరాల్గా బాగుంది. మరి చంద్రబాబు నాయుడు గారేమో మేము పథకాలు ఇస్తామన్నారు. ఇంకోటి ఈ ప్రభుత్వంలో మద్యం రేట్లు బాగా పెంచేశారు, మద్యం కూడా నాసిరకం మద్యం తీసుకొచ్చారు, వాళ్ళ బ్రాండులు తీసుకొచ్చి మద్యం కూడా బాగా రేట్లు పెంచేశారు, రేపు మేము అధికారంలోకి వస్తే మద్యం రేట్లు తగ్గిస్తాం, నాణ్యత కలిగిన మద్యాన్ని తీసుకొస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? చిన్న ఉదాహరణ,
ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు బ్రాందీ షాపులు ఉన్నాయి, బ్రాందీ షాపులు ఉన్నాయి. ప్రతి సందులో ఈ షాపులో తాగి అక్కడ వసపోసి ఆ రోడ్లోకి వెళ్ళటానికి కూడా కప్పు కొట్టే పరిస్థితి వచ్చేసి ఆడవాళ్ళు నడవలేదు, పిల్లలు నడవలేదు దుస్థితి ఉంది. మొన్నటిదాకా మరి జగన్మోహన్ ఆ మందు షాపులు ఆపేసిన తర్వాత హ్యాపీగా తిరుగుతున్నారు అందరూ. ఆయన ముందే చెప్పాడు, నేను మద్యపానాన్ని దశల వారీగా రిమూవ్ చేసేస్తాను, డబ్బు మందు పట్టుకోవాలంటే షాక్ కొట్టేదాడు చేస్తాన్నాడు, రేట్లు పెంచి అదే చేస్తున్నాడు. మందు పట్టుకుని షాక్ కొడుతుందిగా, అంతే తప్ప ఇదివరకు ఎంత దరిద్రంగా ఉండేది? ప్రతి సందుకు ఒక బ్రాండ్ షాపు, బెల్ట్ షాపులు ఎక్కడ పడతారు తాగడం, పడిపోవటం, తీసుకొచ్చి ఈయనేదో చెప్తాడు, ఈయన తాగడం, కూలీ చేసుకున్నాడు 200 తాగుతాడు, కూలీ చేసుకుని 200 ఎందుకు తాగాలి? తింటే సరిపోద్ది కదా దాని ఆహారం. తాగండి, నేను ఇంకా నాణ్యత గల మద్యం తీసుకొస్తాను, రేట్లు తగ్గిస్తానని చెప్తున్నారు. ఓయో హోటల్లో మీరు అన్ని వ్యభిచారం చేసేయండి, అన్ని చేసేయండి. కలికలి పాట ఒకటి ఉంది నూతన సర్ది పాత సినిమాల్లో, తప్పులు ఒప్పులు చేసేస్తాను అని ఆ టైపులో మీరు ఏమైనా చేయండి, నేను సర్దిద్దేస్తా. మనకు కావాల్సిన డబ్బు డెవలప్మెంట్, పెద్ద పెద్ద బిల్డింగ్లు రోడ్లు చూపించుకోవడానికి అంతే, అవి చూపించి డబ్బులు తీసుకుంటాడు అంతే తప్ప అసలు ప్రజలు ఎలా డెవలప్ అవుతారు, ఏ రకంగా డెవలప్ అవుతారు అనేది అతని క్వశ్చన్ కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు కూడా చాలామంది ఏడుస్తున్నారు, అక్కడ కూడా కొంతమందే బాగుపడుతున్నారు. అందుకని చెప్పి ఇదే కరెక్ట్, ప్రతి ఒక్కరిని అప్లిఫ్ట్ చేయాలి. అప్లిఫ్ట్ చేయాలంటే అది కార్ల్ మార్క్స్ థీరీ. అది ఇప్పుడు మా నక్సలైట్లు పోరాటం చేసేది అదే కదా, అందరికీ సంపద రావాలి, కొంతమంది పెట్టుబడిదారులే దోసు తినేస్తున్నారని. ఇప్పుడు దాన్ని అందరికీ పంచుతున్నాడు, అది తప్పేలా అవుద్ది? మరి ఇంకొక క్వశ్చన్ అండి, మరి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి సభలో చెప్పడం ఆయన దేశ జనాభా తగ్గిపోతుంది, ఒకళ్ళు కాదు ముగ్గురిని కనండి, మేము అధికారంలోకి వచ్చాక అమ్మఒడి ఇస్తాము అందరికీ, ఎంతమందిని కన్నా అంతమందికి అని చెప్పేసి చెప్తున్నారు. దేశ జనాభాని కాదు, తెలుగుదేశం వాళ్ళకి అనుమంటున్నాడు. తెలుగుదేశం వాటి ఓటింగ్ తగ్గిపోయింది, 4% ఎంత పడిపోయింది, దానివల్ల తెలుగుదేశం వాళ్ళకి అనండి, ఒక్కొక్కటి 10 మందిని కనండి, మన ఓట్లు రావాలి, మిగిలిన వాళ్ళ ఓట్ల మీద మనం ఆధారపడటం వల్ల మనం ఓడిపోతున్నాం అని చెప్పి ఆయన ఆ దృష్టితో చెప్తాడు. ఆయన చెప్పేదానికి ప్రతిది ఇన్నర్ మీనింగ్ వేరే ఉంటుంది. మరి ఆయన మా ప్రభుత్వం మన ప్రభుత్వం వస్తుంది, మేము అమ్మఒడి ఇస్తాం కనండి అంటున్నారు, మరి ఇప్పుడు కన్నోళ్ళకి ఎన్ని సంవత్సరాలకి వాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడు అమ్మఒడి ఇవ్వాలండి? అది ఇవ్వడు కదా, అది జరగని పని. రెండోది ఇప్పుడు ఇచ్చే అమ్మఒడిని విమర్శిస్తున్నాడు, మళ్ళీ ఈసారి అమ్మఒడి ఎట్లా ఇస్తాడు? ఇప్పుడు ఒక పక్కన తిడుతూనే మళ్ళీ ఇదే పని నేను చేస్తానని చెప్తుంటే అసలు ఎట్లా కాదు, ఏమన్నా రీజనా? అసలు ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో కానీ ఇప్పుడున్న అంటే ఈ రేట్లకు కానీ అసలు ముగ్గురు పిల్లల్ని నలుగురిని కానీ పెంచగలరా అసలు పేరెంట్స్? అవునండి, ఆయన ఆయన కావాల్సిందే లేబరు. ఆయనకి అందరూ చదువుకొని అప్లిఫ్ట్ అవ్వకూడదు. చదువు లేకుండా 10th class 9th class ఆపేసి లేబర్ లాగా ఉంటే వీడి చేతి కింద వీడి జెండాను మోస్తారు. దాని గురించి అది ఒక రాజకీయ కుట్ర, ఒక రకంగా చెప్పండి అది ఆపేక్ష లాభం. దాని గురించి అటు చెప్తారు, ఎందుకంటే మనుషులు తగ్గిపోతున్నారు వచ్చేవాళ్ళు. ఇదివరకు 500 ఇచ్చి బిర్యానీ పట్టలను ఇస్తే జెండాలు ముసుకొని వచ్చి ఇప్పుడు రాట్లు ఇవ్వడం, ఎవడగాడు బిజినెస్లు మేము సంపాదించుకున్న మాకు వద్దులే అంటున్నారు, డైరెక్ట్ ఓటేస్తున్నారు. అందువల్ల ఇది ప్రాబ్లం కదా వాళ్ళకి, అందుకని ఆ విధంగా చెప్తాడు. మరి ఆయన విజయనగరం నాయకుడని మరి రేపు రాబోయే ఎలక్షన్స్లో మరి జనసేన మరి టీడీపీ కలిసి వస్తున్నారు, మరి ఒకవైపు షర్మిలా గారు పార్టీలో కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, మరి ఇంకోవైపు బీజేపీ ఉంది, ఇంకోవైపు జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టారు, మరి ఇవన్నీ తట్టుకొని జగన్ గారు సీఎం అవ్వగలరా మళ్ళీ? కోటపూరి పార్టీలో జేడీ లక్ష్మీనారాయణ ఇవన్నీ అక్కడ ఆగితేయండి, కాంగ్రెస్ పార్టీ అసలు ఉందా ఆంధ్రాలో? షర్మిలా వచ్చినా షర్మిలా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి వచ్చినా ఇప్పటికేం చేయలేని పరిస్థితి. ఇక బీజేపీ అంటారా ఓటింగ్ లేదు, అక్కడ 1-2 ఎంపీ సీట్లు వస్తాయి తప్ప పోయినసారి ఏం రాలా. ఇంకా మూడోది వచ్చేసి పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్కి ఎంతమంది వచ్చేస్తారో మన టీవీలోనే నేను చూసా, యూట్యూబ్లోనే. మేము జనసేన అభిమానమే, పవన్ కళ్యాణ్ అభిమానం, ఒకసారి 5 సినిమా చూస్తా, ఓటు మాత్రం ఏనంటున్నారు పబ్లిక్గా చెప్తున్నారు. మేము పవన్ కళ్యాణ్ ఓటు వేయం, మాకు అభిమానమే, మేము వేసేది జగన్కి వేస్తాం, జగన్ వల్ల మాకు రూపాయి లాభం పొందాం అంటున్నారు. మరి ఈయన ఎలక్షన్ ముందు ఇది ఇచ్చాడు చంద్రబాబు డోక్ర వాళ్ళకి, 10,000 వేశాడు, 20,000 కోట్లు. ఇదివరకు అలా జరిగేది, ఎలక్షన్ 3 ముందు పథకాలు ఇవ్వటం, సంవత్సరం ముందు ఇవ్వటం. మరి జగన్ అట్లా చేయలే, సీట్ ఎక్కిన మరుక్షణం నుంచి చేసుకుంటూ వచ్చాడు. మరి ఇంత లబ్ధి పొందిన వాడికి వేస్తారా, లేకపోతే అప్పటికప్పుడు ఇచ్చేవాడు తాత్కాలికంగా ఇచ్చేవాడికి వేస్తారా? వేయరు కదా, అది ప్రాబ్లం.